ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో థండర్ క్రియేట్ అయింది. మామూలు థండర్ కాదు, అది ఏదో చరిత్ర మళ్ళీ తెరరాసేటువంటి థండర్ క్రియేట్ అయింది. ఇంతటి ఉధృతమైనటువంటి గాలి 1980s తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వచ్చింది. 1982, 1983 ఆ పార్టీ ఇదే విధమైనటువంటి గాలితోటి కొత్త శకాన్ని ప్రారంభించింది. అటువంటి శకాన్ని మళ్ళీ కొత్త పార్టీ, ఇంకో కొత్త పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రూపంలో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చింది, సక్సెస్ అయింది. అయితే నవరత్న అనేటువంటి ఒక కొత్త పోకడని, కొత్త సిద్ధాంతాన్ని, కొత్త ప్రగతి మార్గాన్ని, కొత్త విధానాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. ఆయన చేసినటువంటి పాదయాత్రకి ఇది పెద్ద ఒక రివార్డు, ఇది ప్రజలు ఇచ్చినటువంటి రివార్డు. ప్రజలు నమ్మారు, ఇంతకు ముందున్నటువంటి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మలేదు. ఆ విశ్వాసం కోల్పోయినటువంటి వ్యక్తుల స్థానంలో కొత్తగా విశ్వాసం క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు అది రావటం, అందులోకి యంగ్ అండ్ డైనమిక్ అండ్ డ్రైవ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రావటం ఆ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉందన్నట్టు ఇది ఒక ఆధారం. ఇది ఏం చేస్తే మన క్యాపిటల్, కొత్త క్యాపిటల్ కట్టుకోవాలి. ఒక పూర్వ సనాతనమైనటువంటి సాంప్రదాయం మనకి అమరావతి బుద్ధుడికి ఇచ్చినటువంటి ఆ ఇన్స్పైరింగ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క కల్చర్ తోటి మళ్ళీ మనం కొత్త క్యాపిటల్ కట్టుకోవాలి. మన వాళ్ళు పూర్వీకులు మనకు కట్టిపెట్టారు. నెహ్రూ గారి తరంలో ఉన్నటువంటి భువనేశ్వర్ కొత్త రాజధానిది ఉమ్మడి ఏదైతే బెంగాల్ రాష్ట్రం ఉన్నప్పుడు కటక్ స్థానంలో వచ్చింది. అదేవిధంగా లాహోరు పాకిస్తాన్కి వెళ్ళిపోతే మహారాజా రంజిత్ సింగ్ రాజధానిగా ఉండేది అది బ్రిటిష్ వాళ్ళ హయాంలో. అనుకోండి మనం చండీగఢ్ కట్టుకున్నాం, అలాగే అహ్మద్నగర్ గాంధీనగర్ కట్టుకున్నాం. ఇవన్నీ గొప్ప క్యాపిటల్స్. ఇవి అటువంటి క్యాపిటల్ ఆయన కట్టాలి. అటువంటి అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది స్టూడెంట్స్ అక్కడ నిరుద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ జాబ్స్ క్రియేట్ చేయాలి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంచేతను ఐటీ సెక్టార్ని చేయాలి అక్కడ. అక్కడ మనం స్టేట్ డెవలప్ చేయాలి. అగ్రికల్చర్ చాలా దివాళా స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యలు, మహిళల మీద హత్యాకాండ, చిన్నపిల్లల్ని చనిపోయటం, అదేవిధంగా ఏదైనా బతకలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాగ అన్ని రంగాల్లోని ఫెయిల్యూర్ నుంచి ఇప్పుడు కొత్త శకాన్ని, కొత్త ఆరంభాన్ని, కొత్త నవతరాన్ని తీసుకొచ్చేటువంటి నాయకత్వం వచ్చింది కాబట్టి ఆ దిశగా అందరి యొక్క ఆలోచనల్ని సమ్మళించి ఆ విధంగా సమ్మిళితమైనటువంటి కొత్త థీరీతోటి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి బడ్జెట్టు, ఆ క్రియేటివ్నెస్, కాన్స్ ప్లానింగ్, దానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎకానమిస్ట్ అడ్వైజర్స్ తీసుకుని ఒక ఇంతకుముందు మనకి మన తెలుగు రాష్ట్రాలకి గొప్ప నాయకత్వం ఉండేది. ఏ విధంగా అంటే ఒకప్పుడు మనకి ఉన్నటువంటి సంగటూరు ప్రకాశం గారు మడం తిప్పని రాజకీయం, ఎన్టీ రామారావు గారు మడం తిప్పని రాజకీయం, చిన్న చిన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ల నుంచి వచ్చినటువంటి దామోదరం సంజీవయ్య ఏఐసీసీ ప్రెసిడెంట్ చేశారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. అదేవిధంగా నీలం సంజయ్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి భారత రాష్ట్రపతి అయ్యారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఈ సినీ రంగం నుంచి వచ్చి ఒక హీరోయిజాన్ క్రియేట్ చేసి ప్రజల్లో స్థిరస్థాయిగా ఉండేటువంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల స్థానంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు తనకంటూ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకునేవారు. ఆయన కుమారుడు కూడా అటువంటి మన ఏదైతే భవిష్యత్ తరాలు మనకు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ తరం యొక్క నాయకత్వాన్ని సంకల్ప చేసుకుని అటువంటి వాళ్ళ మార్గంలో వాళ్ళ పయనించినటువంటి దశ దిశాన్ని నిర్దేశించుకుని వెళితే తప్పనిసరిగా ప్రజల యొక్క మద్దతు ఉంటుంది. అన్ని పక్షాలని, అన్ని ప్రతిపక్షాలను కూడగట్టుకుని వెళితే మనకు కేంద్రంలో కూడా మనం రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, ఇతరత్ర రావాల్సినటువంటి నిధులు కానీ అన్నింటినీ సాధించుకోవచ్చు. ఏం చేస్తుంటే ఇతర రాష్ట్రాల పోరాటి సాధించుకున్నాయి, ఇవేళ కూడా సాధించుకున్నాయి. ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చేయక ఆఖరి సమయంలో ఇంకా మునిగిపోతున్న షిప్లో ప్రయాణించడం, అది చేసినప్పుడు కూడా విఫలం అవటం, అంచేత పోరాటం చేయనిది ఏది సాధించరు. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని రాజకీయ పక్షాలని గమనంలోకి తీసుకుని ఈ యొక్క గమనాన్ని మొదలు పెడితే దీనికి మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది. రాజకీయంగా మన రాష్ట్రం బాగుపడుతుంది. కొత్త శకం చొక్క కొత్త దశగా పయనించే అవకాశం ఆ రాష్ట్ర ప్రజలకి అక్కడ నాయకత్వానికి వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు దాకా చేసిన దాన్ని కంటిన్యూ చేస్తారనుకుంటారు జగన్ గారు, అది సెపరేట్గా ఏమన్నా అది కంటిన్యూ చేయకూడదు అంటే చేయకూడదు కూడా అని ఏం చేస్తంటే అది మళ్ళీ పాత మోసలోనే ఉన్నట్టుంటుంది. ఆయన కొత్త పోకడలతోటి, కొత్త సిద్ధాంతాలతోటి, కొత్త ప్రయత్నం, కొత్త ఏంటంటే ఎజెండాతోటి వెళ్ళాలి. అది ఎజెండా ఆల్రెడీ ప్రకటించారు. దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ఆ ఇంప్లిమెంట్ చేయాలి, 5 సంవత్సరాలను చేసి చూపించాలి. చేసి చూపించడమే మీ యొక్క సక్సెస్ కారణమవుతుంది. మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉన్నదో, మీ జీల్ ఏదైతే ఉందో, మీ యొక్క మీరు ఏదైతే ఫైనల్గా ఒక గోల్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ ఫైనల్గా గోల్ వెళ్ళాలంటే ఓ 30 ఇయర్స్ ప్రభుత్వం
ఓ జ్యోతిర్మయ భాషలాగో ఓ జ్యోతి భాషలాగో లేకపోతే ఉన్నటువంటి ఇతర నాయకులు గొప్ప నాయకులు ఎవరైతే ఉన్నారో ఓ కరుణానిధి లాగో ఆ విధంగా చేయాలంటే మీ యొక్క డ్రైవ్ ఉండాలి అని చేతను అటువంటి డ్రైవ్ తోటి ప్రజలందరినీ కలిపిపోయేటటువంటి కొత్త నూతనమైన ఒరవడితోటి కనుక వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కానీ పెండింగ్ ఉన్న యూనివర్సిటీలు కానీ అట్లని కంటిన్యూ చేసుకుంటారు లేకపోతే దానికి సెపరేట్గా మళ్ళీ ఏమైనా బడ్జెట్ ఆ ప్రాజెక్టులు మార్చడానికి ఏదండి అన్నీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అన్నీ సైన్ చేసినటువంటి అది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఎలా డిజైన్ ఏదో మార్చడానికి కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేసి వెళ్ళిపోయాడు అని చేతను కొంచెం కష్టతరమైంది. దాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి అన్ని పక్షాలని ఒక వాళ్ళందరినీ కూడా విశ్వాసంలో తీసుకుని అందరితో సంప్రదించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి రెండుసార్లు మూడుసార్లు ఎన్నిసార్లు అని పెట్టి కొత్త ప్రారంభించేటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలో అన్ని ప్రతిపక్షాలను పరిగణ ఇంక్లూడింగ్ తెలుగుదేశాన్ని కూడా తీసుకుని ఒక నూతనమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే ఆయనకి సక్సెస్ అవుతుంది. అంటే మెయిన్ పోలవరం ప్రాజెక్ట్ సార్, పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు, ఆయన ఏమైనా పూర్తి అవుతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు జగన్ వచ్చేటికి దాన్ని ఎట్లా పోలవరం ప్రాజెక్టు వస్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించలేదండి. ఇది ముంచుమించుగా 40-50 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు వాస్తవానికి ప్రారంభించారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఎన్నో ఇబ్బందులు వచ్చింది, దానివల్ల ఎంతో కూడా మాయ జరిగింది. కాంట్రాక్టులు కానీ ఇతరత్ర కానీ ఇద్దరికి వార జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి ఒక యుద్ధంలా ఉంది బిల్లుల పేమెంట్ విషయంలో. అంచేతను ఆ చాప్టర్ క్లోజ్ అయింది. దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలంటే అన్ని పక్షాలని పోరాట పక్షాలన్నింటినీ ఎవరైతే పోరాటం చేసి సాధిస్తారో అటువంటి పోరాట యోధులందరినీ కూడా మీరు పరిగణలోకి తీసుకుని వాళ్ళని విశ్వాసంలోకి తీసుకుని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు కనుక ఎందుకంటే మీకు మోడీ గారు సాన్నిధ్యం రాష్ట్రాల యొక్క అందులో దక్షిణాది రాష్ట్రాల యొక్క ఐక్యత కావాలి కాబట్టి మీరు కేసీఆర్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పనిచేస్తే తప్పనిసరిగా మనకి అనుకున్నటువంటి ప్రాజెక్టులు అన్నీ వస్తాయి. ప్రత్యేక హోదా వస్తుంది, ప్రత్యేక హోదా అనేటువంటి ఒక పెద్ద టార్గెట్ మీరు దానికోసమే రిజైన్ చేశారు, మీ ఎమ్మెల్సీ అంతా రిజైన్ చేయించారు, మీరు పార్లమెంట్లో పోరాడారు అని చేత మీ ఎయిమ్ కూడా గోల్ అదే కాబట్టి దాన్ని ఎలా సాధించగలుగుతారు ఇవ్వమన్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. అది ఆ చాప్టర్ క్లోజ్ అయిందని చెప్పారు. అంచేతను ఆ విషయంలో మీరు ఎటువంటి పోరాటం చేస్తారో దాన్ని బట్టి మీ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం జయం లభించాలంటే విజయం రావాలంటే ప్రజల యొక్క మద్దతు ప్రజలను కలుపుకుని వెళ్ళి వాళ్ళతో పాటు అన్ని పక్షాలతో కంటే పోరాటం చేస్తే తప్పకుండా సక్సెస్ అవడానికి ఉంది. ఏ యుద్ధంలోనూ కూడా ప్రజలను కలుపుకెళ్ళినటువంటి యుద్ధాలు ఎక్కడ ఓడిపోలేదు, ప్రజా పోరాటాలు ఎక్కడ ఫెయిల్ కాలేదు. అంచేతను ఆ విశ్వాసం ప్రజలకు మీరు కల్పిస్తారని అందరికీ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలోకి మీరు వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్ళినప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతుంది. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.